అందరికీ నమస్తే అండి, నేను మీ మాధవి. మధు 1990's మెలడీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు బ్రెడ్ టోస్ట్ అనే రెసిపీతో వచ్చేసాను. బ్రెడ్ టోస్ట్ అంటే మనం అందరూ చేసుకున్నట్లుగా రెగ్యులర్గా కాకుండా దీన్ని డిఫరెంట్గా చేసుకుందాం. అది కూడా ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఉండే ఎగ్తో. అవునండి, నేను ఈ బ్రెడ్ టోస్ట్ని డిఫరెంట్గా ఎగ్తో ట్రై చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. మనం ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, నేను ఈ బ్రెడ్ టోస్ట్ కోసం 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. సన్నగా తరిగినటువంటి క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఇలాగా సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ పీసెస్ని తీసుకున్నాను. ఒక 3 ఎగ్స్ని అయితే నేను తీసుకున్నాను. దీన్ని బాగా బీట్ చేసుకున్నాను ఎగ్స్ని. దాంట్లోనికి 1 స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ఈ ప్రొసెసర్ని చూసేద్దాం. చూస్తున్నారు కదా, బ్రెడ్ టోస్ట్లోనికి నేను టమాటా సాస్, ఇంకా చిల్లీ సాస్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా బ్రెడ్ స్లైసెస్ని, ఒక స్లైస్ని తీసుకుని ముందుగానే బీట్ చేసుకుని ఉంచుకున్నటువంటి ఎగ్లో నేనైతే దీన్ని డిప్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని హీట్ చేసుకుని ఉంచుకున్నాను. 1 స్పూన్ బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగానే డిప్ చేసుకుని ఉంచుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైస్ని ఈ పెనం మీద వేసుకుందాం. ఇది ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇప్పుడు సెకండ్ వేప్ కూడా టర్న్ చేసుకుందాం. సెకండ్ వేప్ కూడా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరికొద్దిగా 1/2 స్పూన్ బటర్ని మరలా యాడ్ చేస్తున్నాను. మనం ఇలా డిఫరెంట్గా ఏమైనా టోస్ట్లు అవి చేసుకున్నప్పుడు మ్యాక్సిమం మనం ఇలా బటరు అది ప్రిపేర్ చేస్తే, బటరు అది మనం తీసుకుంటే బాగుంటుంది. బటర్తో చేసుకుంటున్నట్లయితే దానికి ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. రెగ్యులర్గా తీసుకునే ఆయిల్ దానికన్నా. సెకండ్ వేప్ కూడా టర్న్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, 2 సైడ్స్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం వేరొక దాన్ని తీసుకుందాం. సేమ్ ప్రాసెస్లో మరలా కొద్దిగా బటర్ని పెనం మీద వేసుకుందాం. మరలా వేరొక బ్రెడ్ స్లైస్ని చూస్తున్నారు కదా, ఈ ఎగ్ బీట్ చేసుకున్న దాంట్లోనికి వేసుకుని డిప్ చేసుకుని దీన్ని కూడా పెనం మీద వేసుకుని సేమ్ ప్రాసెస్ అలా 2 సైడ్స్ దీన్ని కాల్చుకుందాం బ్రెడ్ని. మనం రెగ్యులర్గా చేసుకునే బ్రెడ్ టోస్ట్ కన్నా ఈ బ్రెడ్ టోస్ట్ ఇంకా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో డైలీ బ్రెడ్ టోస్ట్ చేసుకుని హడావడిగా ఆఫీసులకి అది వెళ్ళే వాళ్ళు చేసుకుని తింటూ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి నచ్చుతుంది, నచ్చకపోతుంది, అయినా కూడా టైం లేక హడావడిగా చేసుకుని తినేస్తూ ఉంటారు. సో అటువంటప్పుడు కొంచెం డిఫరెంట్గా కావాలి కానీ సింపుల్గా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా ఎగ్ని బీట్ చేసుకుని జస్ట్ అందులో డిప్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తగా ట్రై చేసినట్లు కూడా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా సెకండ్ వేప్ టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. అలా మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ని నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా కూడా తీసుకోవచ్చు. ఇలా మొత్తం అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చూస్తున్నారు కదా, ఒక బ్రెడ్ స్లైస్ని అయితే తీసుకుని ఒక పక్కగా పెట్టుకుందాము. ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుని దాని మీదకి ముందుగానే చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నటువంటి, సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నటువంటి టమాటా, ఉల్లిపాయ, క్యారెట్ ముక్కల్ని ఇలా పేర్చుదాం. దీనిపైన మీకు ముందుగానే చెప్పాను కదా, టమాటా సాస్ ఇంకా చిల్లీ సాస్ ఉంటే బాగుంటుందని. ఇప్పుడు నేను టమాటా సాస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా 1 స్పూన్ టమాటా సాస్ని వేసుకున్న తర్వాత మరొక స్పూను చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకుందాం. లేదు పీనట్ బటర్ అవి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. వేరొక బ్రెడ్ స్లైస్ని దీని మీద పెట్టుకుందాం. అంతేనండి, మన బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా. చూస్తున్నారు కదా, ఇలా మజ్జిగ కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను. తినడానికి ఈజీగా ఉంటుంది, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు బ్రెడ్ టోస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ నొక్కండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.